హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు పార్క్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఎండు ద్రాక్ష యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం వేసవిలో తక్షణ శక్తినిచ్చే పదార్థాల్లో ఒకటి కిస్మిస్ పాయసంలో మిఠాయిల్లో పంట కిందకి వచ్చి తీపిని పంచే ఎండు ద్రాక్షను నమిలి మింగేస్తే పొట్టలోకి పోషకాలు చల్లగా జారుకుంటాయి ఎండు ద్రాక్షలో కాల్షియం ఐరన్ మ్యాంగనీస్ మెగ్నీషియం జింక్ ఫ్లోరైడ్ ఉంటాయి పొటాషియం పోలిక్ యాసిడ్ పాళ్ళు ఎక్కువే యాంటీ ఆక్సిడెంట్లతో పాటు కొద్దిగా విటమిన్ సి కూడా ఉంటుంది నల్ల ఎండు ద్రాక్షలో పోషకాలు ఎక్కువ దీనిని తరచూ తీసుకుంటే మంచిది దీంట్లో ఉండే రిస్వైరటాల్ మందుగా పనిచేస్తుంది అల్జీమర్స్ నియంత్రణకు సహకరిస్తుంది మెదడుకు చురుకుదనాన్నిస్తుంది గుండె సమస్యలు రాకుండా చేస్తుంది రక్త ప్రసరణ సాఫీగా జరిగేందుకు తోడ్పడుతుంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వాళ్లకు ఎండు ద్రాక్ష మేలు చేస్తుంది మొలలు ఉన్నవాళ్ళు అడపాదడప ఐదు నుంచి పది ఎండు ద్రాక్షలను పేస్ట్లా చేసి నెయ్యితో కలిపి తీసుకుంటే విరేచన సమస్య ఉండదు ఎండు ద్రాక్షను రాత్రి నానబెట్టి ఉదయం తింటే మలబద్ధకం తగ్గుతుంది మూత్రంలో మంట తగ్గుతుంది ఆహారం సరిగ్గా తినని పిల్లలకు ఎండు ద్రాక్షలను ఇస్తే ఆరోగ్యంగా పెరుగుతారు వీటిని లడ్డుల్లా చుట్టుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు లావుగా ఉన్న వాళ్ళు ఎండు ద్రాక్షను తినకూడదంటారు కానీ అది అపోహ మాత్రమే మితంగా తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్